రాష్ట్రంలో మహిళలు చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన అభయం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మహిళల రక్షణ భద్రతా విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఆటోలు క్యాబ్లలో మహిళలు నిర్భయంగా పయనించేందుకు అభయం యాప్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పటికే దిశ యాక్ట్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు యాప్ ద్వారా మహిళలకు అన్ని విధాల అండగా నిలుస్తున్నట్లు సీఎం తెలిపారు. అభయం యాప్ను రవాణా శాఖ పర్యవేక్షించనుంది. ఆటోలు క్యాబ్లకు ట్రాకింగ్ డివైజర్ను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో విశాఖలో 1000 ఆటోలకు ఐఓటీ పరికరాలను బిగించనున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రతి పథకంలోనూ వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. హోంమంత్రి సుచరిత ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు చిన్నారులకు రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టాం. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా ఈ దిశ బిల్లు ద్వారా ఆదర్శంగా కూడా నిలిచాం. ఈ అభయం అన్నది ఒక యాప్ కూడా అనుకోవచ్చు, లేదా ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఒక ఐఓటీ డివైస్ అని కూడా ఇంకొకటి కూడా చెప్పచ్చు. దిశ యాప్ అన్నది మనం పోలీస్ శాఖ నిర్వహిస్తూ ఉంటే, ఈ అభయం యాప్ అన్నది మన రవాణా శాఖ నిర్వహిస్తూ ఉన్న నిర్వహణలోకి తీసుకురావడం జరుగుతుంది. రాష్ట్రంలో ఆటోలు కానీ, రాష్ట్రంలో ట్యాక్సీలు కానీ ప్రయాణించే పిల్లలు, అక్క చెల్లెమ్మలు నిర్భయంగా ప్రయాణించేందుకు ప్రమాణ సమయంలో వారికి ఎలాంటి ఆపద వాటిల్లుతుందో, అటువంటి ఆపదలను వాళ్ళకి రాకుండా చూసుకునేందుకు ఈ అభయం అన్న ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను ప్రతి ఆటోలోనూ, ప్రతి ట్యాక్సీలోనూ అమర్చడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఫిబ్రవరి 1 నాటికి 5000 వాహనాలకు ఇది విస్తరింపజేస్తాం. జులై 1 నాటికి 50000 వాహనాలకు విస్తరింపజేస్తాం. 2021 నవంబర్ నాటికి 100000 వాహనాలకు ఇది విస్తరింపజేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు 1000 ఆటోలతో మొదలయ్యే ఈ కార్యక్రమం నవంబర్ నాటికి, రేపు సంవత్సరం నవంబర్ నాటికి 100000 వాహనాలకు ఇది విస్తరింపజేసేలా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం.